హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. పూజలు ఎలా చేసుకుంటున్నారండి? అందరూ బాగా చేసుకుంటున్నారా? ఓకే అండి, ఇక్కడ వీడియో చూసేయండి, చాలా బాగుందండి. మా చిన్న చేసిన అల్లరి చూసేయండి మీరు కూడా. ఇక్కడ 15th రోజు అండి, స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చారు. ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వర్షం, ఫుల్ వర్షం అండి. 4:00 అయితే ఇక్కడ 4:00 వర్షం పడుతుంది. పిల్లలు బయటకు ఆడుకోవడానికి లేదు, వాళ్ళ హోంవర్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళకు ఇంగ్లీష్ అయితే డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారండి మా వారు కూర్చొని. ఏ డౌట్ ఉన్నా మా వారే చెప్తుంటారు. చదువుకు సంబంధించిన మొత్తం బాధ్యత మా వారే చూసుకుంటారండి పిల్లలకు. బయటికి అయితే ట్యూషన్స్ అయితే పంపించము, ఇంట్లోనే ఏ వాళ్ళకు హోంవర్క్స్ చేయించడము, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడము అన్నీ మా వారు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో పాటే కూర్చొని వాళ్ళ అన్ని హోంవర్క్స్ అని చూసుకుంటూ వాళ్ళ దగ్గరే కూర్చుంటారు. ఇలా వాళ్ళకైతే గ్రామర్ అయితే డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లెలకు ఫుల్ డౌట్లు ఇక్కడ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మా వారైతే ఇక్కడ బోర్డు పెట్టుకొని వాళ్ళకు ఇలా క్లాసెస్ అయితే చెప్తూ ఉంటారు. ఇదేనండి టైంపాస్ పిల్లలతో అయితే ఎక్కువ మటుకు మాకు ఇలాగే గడిచిపోతుంది ఇంట్లో. వాళ్ళు ఒక క్లాస్ జరుగుతూ ఉంది, ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది. టీ పెడదామనేసి వచ్చేసాను. టైం అయితే 4:30 అవుతుంది. ఇక్కడ 4:30 టైంలో ఇలా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. వర్షం అయితే అసలు తగ్గట్లేదు, సడన్గా వచ్చేసింది. ఈ విధంగా స్టార్ట్ అయిందనే టీ అయితే పెట్టేశాను. మీ సైడ్ ఉందా అండి వర్షం? మా సైడ్ అయితే చాలా వర్షం పడింది. ఇక్కడ వర్షం అయితే వస్తుందండి, చాలా వర్షం పడుతుంది. చిన్నదైతే పడుకుందండి, వెన్నీ పడుకుంది. ఆ టైంలో ఇక్కడ టీ అయితే పెట్టేశాను. చల్లగా వాతావరణం ఉంది, వేడి వేడిగా ఇలా టీ తాగేస్తే బాగుంటుందండి. ఇక్కడ టీ తాగిన తర్వాత వాళ్ళ క్లాస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మా పెద్ద పాప అండి తను ఇలా డ్రాయింగ్ వేసి ఇలా కూర్చుంది. ఇండిపెండెన్స్ డే కాబట్టి తను జెండా పట్టుకున్నట్టుగా పాప బొమ్మ అయితే వేసింది. తను చాలా బాగా డ్రాయింగ్ వేస్తుందండి. ఇది శుక్రవారం రోజు అండి నిన్నటి వీడియో. ఇలా శుక్రవారం రోజు మార్నింగ్ అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇలా వాకిలు అయితే కడిగేసి ముగ్గులు పెట్టేశాను. వర్షం అయితే మళ్ళీ పడేట్టుందనేసి ఎక్కువగా ఏం ముగ్గులు వేయలేదని చిన్న ముగ్గులు వేశాను. ఇక్కడ మొక్కలకైతే నేను నైట్ పడ్డ వర్షమే ఎక్కువగా ఉంది. చెట్లు కూడా చాలా మటుకు నీళ్ళు అసలు వర్షానికి మొత్తం లోపల పాడవుతున్నాయండి. కొన్ని లోపల చిన్న చిన్న ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి, అవి కూడా మురిగిపోతున్నాయి, లోపల పాడైపోతున్నాయి. చెట్లు చిన్న చిన్న విత్తనాలు వేశాను. మార్నింగ్ టైంలో నైట్ తినకుండా పడుకున్నారండి. మార్నింగ్ ఆకలి వేసిందనేసి వాళ్ళు తినేస్తున్నారు. ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు. ఈరోజు ప్రసాదంగా సేమియా పాయసం అయితే చేశాను. పిల్లలు మార్నింగ్ నైట్ తినకపోతే మార్నింగ్ ఖచ్చితంగా లేవగానే ఆకలి అయింది అంటారండి. నాకైతే మార్నింగ్ టైంలో అయితే వాళ్ళకి ఏదో ఒకటి చూస్తాను, బ్రెడ్ బిస్కెట్స్ ఏవో ఒకటి ఉండాలి. ఇక్కడ వంట అయితే కంప్లీట్ చేశానండి. వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే పూజ చేసుకున్నాను. ఇక్కడ పాలు పెట్టాను పక్కన, ఇక్కడ పాయసం అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిందండి. వాళ్ళంతా పనిలో పనులన్నీ చేసిన తర్వాతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. దేవుడి ఫోటోలు కడిగేసి మంచిగా బొట్లు పెట్టుకొని అంతా నీట్గా పని అంతా కంప్లీట్ అయిందండి. అంతా పని అయ్యేసరికి నాకైతే 12 అయిందండి మధ్యాహ్నము. ఇలా తులసమ్మకు కూడా పూజ కంప్లీట్ అయిందండి. తులసమ్మకు పూజ చేసేటప్పుడు మా పెద్ద పాపే పసుపు మొత్తం రుద్దేసి బొట్లు పెడతానంటదండి. ఇంట్లో పూజ కన్నా ఎక్కువ మటుకు తులసమ్మకు పూజ చేయడం చాలా ఇష్టం అండి. ఇలా పూజ చేసామో లేదో అండి, ఇలా కూర్చున్నాం 10 నిమిషాల్లో ఇలా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వర్షం ఫుల్ వర్షం అండి, అసలు బయటకు వెళ్ళకుండా వర్షం పడింది. వర్షం తగ్గిన తర్వాత మా వారైతే బయటకు వెళ్ళారు. ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ తీసుకొచ్చేసి. నీకు ఇష్టమైన ఏంటి వెన్నీ? ఏంటి కిస్మిస్ ఇష్టం అనికు? ఇంకా ఏమిష్టం? పుట్నాలా? పుట్నాలు ఇష్టమా? చాలా. ఇంకా కావాలా? ఇవన్నీ ఏం చేస్తావు? ఏం షాప్? సబ్బులు ఎంత ఒకటి? సబ్బులే 5000?
ఇదండి, ప్రతీ నెల మా ఇంట్లో కిరాణా షాప్ నుంచి సామాన్ తెచ్చి మా ఇంట్లో షాప్ పెడుతూ ఉంటాం. మేమైతే ప్రతి నెల నాకైతే ఈ చిన్నదానితో ఇదే అల్లరి. చూడండి, అడగకముందే తను పోజులు ఇస్తూ తను ఫొటోస్ తీసుకోమని చెప్తూ ఉందండి. ఇలా రోజు షాప్, ప్రతీ నెల ఇలా షాప్లో నుంచి మనం రెగ్యులర్గా ఎలా కొంటామో అలా తీసుకొచ్చి అన్ని రోజు చూస్తుంది షాప్లో ఎలా అమ్ముతారో వాళ్ళు. ఇంట్లోకి వచ్చినాక ఒకేసారి నెల సామాన్ మొత్తం ఇలా కిరాణా షాప్ పెట్టేసి అమ్ముతూ ఉంటుంది. కొనాల్సింది నేను మా వారే కొనాలండి తన దగ్గర. వాళ్ళ అక్కలు అస్సలు ఆడుకోరు, మేమే కూర్చొని ఆడుతూ ఉంటాము. కొద్దిసేపు తర్వాత తను బోర్గా ఫీల్ అయితే అప్పుడు ఇవన్నీ సదిరేస్తాను. ఖచ్చితంగా ఇలా ఖచ్చితంగా ఆడుకుంటుందండి. తను నిద్రపోయినప్పుడు తీద్దామనేసి తీయకుండా ఉంటే తను అర్థమైపోయింది నేను పడుకున్నాక తీస్తారనేసి ఖచ్చితంగా ఇప్పుడు తీయాలనేసి తను ఈరోజు పూజకు వెళ్ళేసి వచ్చిన తర్వాత కూర్చుందండి. కానీ నాకు అడగకముందే ఫొటోస్ పోజ్ బాగా ఇచ్చిందండి. చాలా బాగా తను యాక్టివ్ ఉంటుంది. తను అడగకముందు ఈ విధంగా కూర్చొని షాప్ అయితే ఓపెన్ చేసింది. అలా కొన్ని కొన్ని ఫొటోస్ కూడా తీసాను, మీతో షేర్ చేసుకుంటానండి. చూడండి, అలాగే పిల్లలున్న ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందండి. అసలు రేషన్ చూసారంటే పిల్లలకు చాలా హ్యాపీ. చూడండి, నేను అడగకముందే ఇలా ఫోటోలు అయితే ఇలా పోజులు ఇస్తూ ఉంది. చాలా బాగా అనిపించింది మా చిన్నది. ఇంత మంచిగా ఎంకరేజ్ చేసే పిల్లలు ఉండగా ఇంకేంటి అని ఎంత బాధన్నా మర్చిపోతామండి. నాకైతే ఈ చిన్నదానితో చాలా హ్యాపీ. అది అసలు అసలు ఏడవనివ్వదు, ఏడ్చిన తట్టుకోదండి. చాలా చాలా నిజంగా ఎంత బాధ వచ్చినా పిల్లల్ని చూస్తే మర్చిపోతామండి. ఇదండి మా పిల్లలతో నాకైతే చాలా టైం పాస్ అవుతుంది, ఇలా ఉంటుంది. మా చిన్నది మాత్రం చాలా పోజులు ఇచ్చిందండి తను. ఇలా టైమే తెలియదండి మా పిల్లలతో అయితే. అలా సామాన్ అంతా సదిరేసాను. సదిరేసాక ఇంట్లోకి అయితే ఇలా గోమాత అయితే వచ్చేసిందండి. ఇది చిన్నదండి దుర్గా, మహాలక్ష్మి అనేసి దీని తల్లి. పెద్దది ఉంది ఇంట్లో, పూజ అయితే చేస్తారు వాళ్ళ ఇంట్లో. ఇక్కడ దుర్గా అయితే బయటకు వచ్చేసింది. అలా స్ట్రైట్గా వచ్చేసి ఇంట్లోకి అయితే వచ్చేసింది. బొట్టు పెట్టి ఇలా రొట్టె అయితే పెట్టేశానండి. ఖచ్చితంగా అందరింటికి వస్తుందండి ఈరోజు. మహాలక్ష్మి అయితే ఇంటికి వచ్చేసింది. ఈ గోమాత రూపంలో అయితే లక్ష్మీదేవి ఇలా వచ్చేసింది. ఇలా బొట్టు పెట్టేసి తనకు ఖాళీ ఎప్పుడు ఉత్తగా పంపించమండి. రొట్టె పెట్టాలి లేదా బెల్లమైనా పెడుతూ ఉంటాము, ఇలా పెడుతూ ఉంటాము. ఇది చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లోకైతే గేట్ తోసుకుంటూ వచ్చేస్తుంది, పిలవగానే వస్తుంది. దుర్గా అనగానే వచ్చేస్తుందండి. చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఏవి మొక్కలు కూడా తినదు. తింటే మా ఒక్కసారి తిందండి మనీ ప్లాంటు, తర్వాత మళ్ళీ ముట్టుకోలేదు. ఇలా ప్రతి ఒక్క ఇంటికి ఇలా వెళ్తూ ఉంది. కానీ పెట్టే ఇంటికి వెళ్తుందండి, అన్ని ఇంట్లోకి అయితే వెళ్ళదు. ఈ విధంగా అయితే మా చిన్నదాని పోజులు చూడండి. మీతో ఇలా షేర్ చేసుకుందామనేసి వీడియో అయితే ఇలా ఫొటోస్ అయితే తీశాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎన్ని రకాలుగా పోజులు ఇచ్చిందో. ఈ చిన్నదాని దగ్గర చాలా అల్లరి పనులు ఉన్నాయి, అలాగే సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందండి ఈ మా వెన్నీ దగ్గర. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.